ఓం శుభంకర్ జయ నమః. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి పనులు చేస్తే మీకు సులభముగా లక్ష్మీ కటాక్షము పొందుతారో తెలియజేస్తాం. ఎలాంటి పనులు చేయకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవరో కూడా తెలియజేస్తాం. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి, కొంత ఇబ్బందిగా ఉంటుంది కానీ వినండి. శ్రావణ మాసములో ఆడవాళ్ళు ముఖ్యముగా, అంటే జూలై 21 నుంచి ఆగస్టు 19 దాకా ఈ మాసము పూర్తిగా కూడా చాలా శుక్రవారాలని మంగళవారాలని తాంబూలాలని అవని ఇవని తిరుగుతూనే ఉంటారు పూర్వం నుంచి వచ్చే ఆచార ప్రకారముగా. ఇదే కాకుండా మన ఇంటికి ఎటువంటి వాళ్ళు వచ్చినా, అంటే పుణ్యస్త్రీలు ఎవరు మన ఇంటికి వచ్చినా సరే బొట్టు పెట్టి ఫలం ఇవ్వటం ద్వారా శ్రావణ లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. మీకు ఉండేటువంటి దరిద్రం తొలగుతుంది. ఒకవేళ మీరు అలా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మీరు మరింత దరిద్రులు అవుతారు. ఇది నియమం. ముఖ్యముగా మంగళవారం కానీ శుక్రవారం కానీ మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి పారాయణ రాసి మనము అంటే కాళ్ళకి పసుపు రాసి, మనకన్నా పెద్దవాళ్ళు ఎవరు మన ఇంటికి వచ్చినా సరే ఆడవాళ్ళు, వాళ్ళకన్నా కూర్చోబెట్టి పారాయణ పాదాలకి పసుపు రాసి వారి దగ్గర అక్షంతులు వేయించుకోండి. మీకు శుభప్రదమైనటువంటి లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఉంటుంది. దైవం మానవ రూపేణ, భగవంతుడు ఏ రూపంలో ఎవరితో ఎట్లా సాన్నిహిత్యముగా వస్తాడో తెలియదు. ఈవిడ మనకు తెలిసిన ఫ్రెండేనండి, రోజూ వస్తూ ఉంటుంది అన్నా కూడా అది నింద. ఇంకొకటి, ఈ యొక్క శ్రావణ మాసములో అబద్ధములు ఆడటం మానివేయండి. ఎంత అబద్ధం ఆడతారో అది ఈ జన్మలోనే మనము చూస్తూ ఉండగానే మీరు అనుభవిస్తారు. కాబట్టి ఈ మాసములో అబద్ధములు అస్సలు ఆడరాదు, అబద్ధం ఆడకూడదు. మన బుద్ధిని వంకర విధానముగా ఆలోచించకూడదు. మన ఇంటికి వచ్చినటువంటి వారిని అగౌరవపరిచి పంపించకూడదు. ముఖ్యముగా ఆడవాళ్ళ మీద కానీ అక్కల మీద కానీ చెల్లెళ్ళ మీద కానీ చేతులెత్తటము లేకపోతే దురుసుగా మాట్లాడటము ఈ యొక్క శ్రావణ మాసములో ప్రమాదం. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి. ఎటువంటి సందర్భంలోనైనా సరే ఒకవేళ మనకి ఇబ్బందికర రోజుల్లో ఎవరైనా ఇంటికి వస్తే గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్ళండి అమ్మా అని చెప్పాలి తప్ప మనము దురుసుగా మాట్లాడటం కానీ చికాకు పడటము కానీ చేయకూడదు. శ్రావణ మాసములో ఏ రూపంలో అమ్మవారు మన ఇంటికి వస్తారనేది మీరు ఎవరూ చెప్పలేరు. కాబట్టి శ్రావణ గౌరీ ఆ యొక్క మంగళప్రదమైనటువంటి లక్ష్మీ కటాక్షం మీకు ఉండాలి అంటే వచ్చినటువంటి అతిథిని గౌరవిస్తేనే, అతిథి దేవో భవ, అతిథి రూపంలోనే అమ్మవారు ఉంటారు. దురుసుగా మాట్లాడినా, అబద్ధములు చెప్పినా, లేకపోతే గనక ఏదైనా మనము భగవత్ కార్యానికి పిలిచినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళకపోయినా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఇంటికి మనం వెళ్ళడం కూడా కుదరదు. అయినప్పటికీ ఆ విషయం మీరు అక్కడే చెప్పాలి, లేదండి మేము రాము అని, లేకపోతే మిత్ర స్వభావంతో మాట్లాడుకుని చెప్పాలి. పిలవటము తగ్గిస్తారు, ఎట్లాగో మనం వెళ్ళటము తగ్గిస్తాం. అయినప్పటికీ మనము ఆ యొక్క అమ్మవారి కటాక్షాన్ని పొందాలి అని అనుకుంటే కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఈ విషయముల్లో మీరు ప్రతి వారిని ఎవరైతే ఇంటికి వస్తారో వారికి చక్కగా బొట్టు పెట్టి మంగళవారం శుక్రవారము ఈ 2 రోజుల్లో వస్తే కనుక పారాయణ రాసి మరీ వారి దగ్గర అక్షంతులు వేయించుకుని వారికి ఫలాన్ని మీరు సమర్పించినట్లయితే మంగళప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. వచ్చే సంవత్సరానికి మీరు అనుకున్నటువంటి పని 1000% పూర్తవుతుంది, ఇందులో సందేహం లేదు. కాకపోతే దురుసుగా మాట్లాడటము కానీ అబద్ధం ఆడటము కానీ ఈ మాసమునికి సరిపోదు. మాసములో స్త్రీలు అస్సలు అబద్ధాలే ఆడకూడదు. కొంత ఏదో సందర్భానుసారం మాట్లాడాల్సి వచ్చినా కూడా అది పాపం అవుతుంది, మౌనంగా ఉండండి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని, గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందుతారని చెప్పి భావిస్తున్నాను. అందరికీ కూడా మహాలక్ష్మి పరిపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు. ఓం శుభంకర్యై నమః.